సంఘం రిజర్వేషన్లలో ఏబీసీలతో పాటు పెద్దమ్మ చేసిన డిమాండ్తో ఈయన కూడా చేర్చాలనే దాన్ని నేను కూడా సూచన చేస్తూ ఈ పోరాటాన్ని ఇట్లా నాలుగు గోడల మధ్య రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా కాకుండా ఇకనైనా పెద్దలు మూసాగారు చెప్తున్నట్టుగా ఇక మనం యుద్ధాన్ని తీయాల్సిందే, బెదిరింపులో తీయాల్సిందే, మన వాటా మనం అడగాల్సిందే అనేది నేను ప్రధానంగా మీ అందరితో నా అభిప్రాయాలు పంచుకుంటున్నా. ప్రధానంగా ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టుగా ఈ పోరాటాన్ని కమ్యూనిస్టులు పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకోవాలనే డిమాండ్ అది డిమాండే అంటున్నాను. ఎందుకంటే ఆనాటికి సామాజిక పోరాటాలు చెప్తున్నా రాజకీయ పార్టీ ఏమన్నా ఉందా, విప్లవ పార్టీ ఏమన్నా ఉన్నాయంటే వాళ్ళు కమ్యూనిస్టులే ఏ రూపాలతో ఉన్నా కానీ. మేము మొదట్లో కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పటికీ సామాజిక అవగాహనతో పాటలు ఆడాలన్నా, ఆటలు ఆడాలన్నా, మాటలు మాట్లాడాలన్నా మాకు కమ్యూనిస్ట్ పరిచయాలని తప్ప, వర్గ పోరాట పరిచయాలని తప్ప ఇంకో దొరికేది కాదు. అక్కడక్కడ మిలికి మిలికే దుర్గ్రేసుకొని చూస్తే మాకు ఊసా ఆయన పెద్ద మనిషి కనబడేవాడు, ఆయన ఉపన్యాసాలు, ఆయన పాటలు, ఆ సామాజిక దృక్పథం మాకు కనబడేది, మేము పాడేది అప్పుడు. అప్పుడు 40-35 ఏళ్ల కింద ఎంతకాలం ఇంకెంతకాలం అని ఎదురు చూస్తూ మనమంత ఉండము, తొక్కు పులుసుకు తొక్కులాడుతూ కలిగి నోళ్ళ పిల్ల చుట్టూ తిరుగుదాం, కష్టజీవులంతా రండి కూలిపోరుకంతా రండి. ఆ రోజు కట్టెలు కొడితే తొక్కు కష్టం చేస్తే పాసైన పువ్వా పని పువ్వా, ఇదే మన కూలి. ఆనాడు వాణ్యం కాదు బాబు, ఇది కాదు మనం చేసిన కూలికి రెక్కల కష్టాలు రేగలుగామని 40-35 ఏళ్ల కింద అలాంటి పెద్దలు చూస్తే ఆ పోరాటం ఇంకా సాగుతూనే ఉంది. ఈ మనుధర్మ పుణ్యమా అని ఈ కుల వ్యవస్థ ఇరుగులైన ఒక సూచన చేస్తుంది ఇక్కడ ఎంపీ సంఘం నాయకుడు ఆయన పెద్దలందరికీ కూడా. అప్పుడు ఈ మనబాలం అంటే ఏంటో తెలియకుండా మనం ఈ పోరాటం చేస్తే కూడా అంకిత భావంలో లోపం ఉంటుంది. ఏదో నా కులం రిజర్వేషన్ నాకు కావాలంటే ఆయనకి ఏదో ముక్కపడేస్తే ఆయన కొట్టుకుపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ చైతన్య సభలు, ఆ చైతన్య కార్యక్రమాలు మనధర్మ అవగాహన కలిగించకుండా నాయకులను తయారు చేసుకుంటామంటే ఎన్నికలతోనే మళ్ళీ వెనకబడతాయనేది నాకు నా అభిప్రాయం. నేను ఎందుకంటే 30 సంవత్సరాలు చూస్తున్నా, ఎవరు కూడా నిఖరంగా నిలబడే అవకాశం ఉండదు. అసలు మనధర్మం అంటే తెలియదు, మన బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ 99% ఉండరంటే ఆశ్చర్యం లేదు. కాబట్టి ఆ కార్యక్రమం కూడా మన సంఘం తీసుకోవాలనేది ఈ సందర్భంగా చేస్తున్నా. ఒక ఉదాహరణ మీకు చెప్తా, బ్యాగరి సత్తయ్య అనకాయన వాళ్ళ ఊర్లో మా జిల్లా జనగాం జిల్లా మా పక్కనే బత్తనపేట మండలం మాకు సుమారుగా 20-30 కిలోమీటర్ల దూరం వాళ్ళ ఉన్న ఊరు. ఆ ఊరికి దొరవారు ఏమరా నువ్వు ఊరుకు రోడ్డు తెస్తా అవనా సాగలోని నీకు రాజకీయాలు ఎందుకురా, మాఖ్యాలవుడే ఇట్లాంటి భూతులు విడితే అది వాట్సాప్ లో ఆయన పెడితే ఆ వాట్సాప్ లో ఒక ఇండియన్ సంఘం బాధ్యునిగా నేను చూసి ఆ జాగర్ సత్తయ్య కిడ్నాప్ కావడానికి సుమారు 15 రోజుల క్రితం నేను ఫోన్ చేసి అడిగిన, ఏమయ్యా సత్తయ్య గారు ఇది నిన్ను అవమానించినట్టుగా కాదు మొత్తం ఎంబీసీలు అందరి పక్క కూడా అందరినీ అవమానించినట్టుగా నేను ఫీల్ అవుతున్నా, మీరు ఒకసారి జనగామ రండి మేమందరం ఉన్నాం మీ ఊరికి వస్తాం, పక్కనపేటలో కానీ జనగామ జిల్లా కేంద్రంలో కానీ ప్రతినిధి పెడదాం, మన జనాలను సమకరిద్దాం, నువ్వు ముందుకు రావడు, నీ ఆత్మాభిమానం కోసం మేము నిలబడతాం, నీ నీ ఆత్మాభిమానం పోవడం కాదు మా ఆత్మాభిమానం పోవడం అని చెప్పి నేను ఫోన్లో మాట్లాడితే ఆయన ఫోన్లో చాలా విషయాలు మాట్లాడాడు. కానీ ఆ తర్వాత ఏం జరిగింది, బ్యాగర్ కట్టే లాంటి వెళ్ళి వ్యక్తులు ఇవాళ ఏ రాజకీయ పార్టీని నమ్ముకోవాలి, ఏ సామాజిక సంఘాలను నమ్ముకోవాలి, ఏ సంఘం నాయకుల్ని నమ్ముకునే పరిస్థితిలో ఇలా సామాజిక సంఘాలు ఉన్నాయి, ఏ రాజకీయ నాయకుల్ని నమ్ముకునే పరిస్థితిలో ఇవాళ రాజకీయ నాయకులు ఉన్నారు. మొన్నటికి మొన్నగా ఇది జరిగిన సంఘటన ఇది. ఆ తర్వాత భక్తులు నిలబడ్డ వాళ్ళు ఎవరు, వామపక్ష భావజాలం ఉన్న సామాజిక సంఘాలు మాత్రమే చివరిలో నిలబడ్డాయి. ఇది నేను చెప్తున్న విషయం వాస్తవం. మేము ఈ సంఘటన జరిగిన తర్వాత పట్టణపేటకు వెళ్ళి అక్కడ ఉన్న సామాజిక సంఘాలను కలుపుకొని, జిల్లాలో ఉన్న సామాజిక సంఘాలను కలుపుకొని ఆ ఊరికి వెళ్ళి ఆ తల్లి ఇంటికి వెళ్ళి ఆ తల్లిని కలిసి వాళ్ళ అన్నని కలిసి వాళ్ళ కులస్తులను కలిసి ఒక భరోసా ఇచ్చినాం, మనం కాపాడుకున్నాం, చనిపోతే దోషులు కూడా అంత కూడా కూడా మనం ఊరు పెట్టాం, మేము అంతా ఉన్నాం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరం ఉత్తరమైన ఒక వాయిస్ ఇచ్చి రావడం అనేది జరిగింది. ఈ సామాజిక చైతన్యం కమ్యూనిస్టుల వెనకాల ఉన్న సామాజిక సంఘాలలో ఉన్న చైతన్యం మనంలో ఎందుకు లేదని చెప్పి నేను ఇక్కడ ప్రశ్నిస్తున్నా. అది రావాలంటే ఆ సామాజిక అవగాహన, ఆ మనధర్మ దుర్మార్గం, ఆ సామాజిక భావజాలం
ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. అది లేకుండా పోరాటంలోకి ఎవరు రారు. వచ్చిన 2 రోజులు నిలబడి 3 రోజులు కనబడకుండా ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ చైతన్య కార్యక్రమాన్ని కూడా మన ఎంబీసీ సంఘం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనం చెప్తూ చివరగా నేను ఒక పాటతో నా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా అని చెప్పి మనం చేస్తూ రాజ్యాధికారమే బహుజన పోరాటము రాజ్యాధి అంటే మనం మీకు అందరికీ మనకొరం చేస్తున్నా. ఈ వార్డ్ నెంబర్ సీట్లు ఎంపీటీసీలు ఎంపీసీలు ఇది కాదు. అసలు రాజ్యాధికారం కోసం మన సామాజిక సంఘాలను ఒక పిలిపి వాళ్ళే నువ్వు బేలేకి ఇచ్చింది మనకి ఇవ్వకూడదని చెప్పి కూడా నేను సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. రాజ్యాధికారమే బహుజన పోరాటము అడుగులన్ని పిడుగులైతే మనదే అధికారము కంటి నీరు చెరువాయే దరిలేదాయే ప్రశాంతమన్నదే లేని బతుకులు మనయే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మనమందరం ఐక్యంగా నిలబడితే మనదే విజయం. రాజ్యాధికారమే బహుజన పోరాటము అడుగులన్ని పిడుగులైతే మనదే అధికారము మతం ముసుగు వేసుకున్న బ్రాహ్మణి దంభావాలు దుర్మార్గుల ధర్మశాల మను ధర్మం పాఠశాల తమ తమ మత సమానత సాధింపజ కదలరా తమ తమ మత సమానత సాధింపజ కదలరా ఆధిపత్య రుచి మరిగిన అధికార మతం అనతగా రాజ్యాధికారమే బహుజన పోరాటము అడుగులన్ని పిడుగులైతే మనదే అధికారము పుట్టుకతో వెలివేసి బతికుండగ బలి చేసి దేశం నలుమూలల దళితులపై దాడులు చేసి బహుజనుల పొలికేకలు బలతామని అంతటా బహుజనుల పొలికేకలు బరతామని అంతటా ఎర్ర సూర్యుడై ఉదయించాలి మనమంతటా రాజ్యాధికారమే బహుజన పోరాటము అడుగులన్ని పిడుగులైతే మనదే అధికారము శంభూకుని తలవరికిన కుతంత్రాల బ్రాహ్మణిదం బహుజనులను నేటికి వేటాడుతున్నది నిజం గురు దక్షిణకై తగిన బొటన వేలు సాక్షిగా గురుదక్షిణకై తగిన బొటన వేలు సాక్షిగా కర్మ సిద్ధాంతాలకు పరపరేస్తే ఫలితరా రాజ్యాధికారమే బహుజన పోరాటము అడుగులన్ని పిడుగులైతే మనదే అధికారము ఒక్కటైతే చాలే శ్రమ వర్గం కూలుతుంది బ్రాహ్మణిజం కట్టుకున్న కుల దుర్గం మన రాజ్యం మనమేలితే మనకు దిక్కురా మన రాజ్యం మనమేలితే మనకు దిక్కురా ఓటుతో ఓడించడమే మనకున్న హక్కురా రాజ్యాధికారమే బహుజన పోరాటము అడుగులన్ని పిడుగులైతే మనదే అధికారము అడుగులన్ని పిడుగులైతే మనదే అధికారము.